లాస్ట్ తన్న కాంగ్రెస్ లోకి రాములమ్మ వివేక్ మరి యా వివేక్ వెళ్ళిపోయారు ఇప్పుడు నెక్స్ట్ రాములమ్మ ఉంటంటున్నారు తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి ఉంటంటున్నారు రాములమ్మకి సంబంధించి విజయశాంతి గారికి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ ఏర్పడింది గతంలో వారు సరైనటువంటి నాయకత్వంతో ముందుకు వెళ్ళబోతుంటే బీఆర్ఎస్ ని ఓడించాలనింటే అప్పుడు బీజేపీ బలంగా ఉందని బీజేపీలోకి వెళ్ళారు బీజేపీలోకి వెళ్లి బీజేపీ నుంచి బీఆర్ఎస్ మీద ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బీజేపీ మౌనం దాల్చింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావనలో పెళ్ళివిగిని దాంతో వాళ్ళు బీజేపీలో ఉండి మనం బీఆర్ఎస్ మీద యుద్ధం చేద్దాం అనుకుంటే చివరికి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తుంది వాళ్ళకి కావాల్సింది బీఆర్ఎస్ మీద యుద్ధం చేయటం బీఆర్ఎస్ మీద గెలవడం లేదా బీఆర్ఎస్ ని ఓడించడం అందుకని ముందు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్తే మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సరే రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది మనకు తెలుసు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు తను ఎక్కువ కాలం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలోనే సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గతంగా వాళ్ళు మరి బీఆర్ఎస్ తోటి వెళ్తున్నారనే భావనలో మొత్తంగా కన్ఫ్యూజన్లు ఇట్ రావటం మళ్ళీ ఇక్కడ పూర్తిగా ఇది చతికిల పడిపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి అటు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం చాలామంది ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది సుపరిచితులు ఎక్కువ మంది ఆమె కార్యకర్తలు ఎక్కువ మంది ఆమెతో ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా రమ్మని ఆహ్వానించడం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా వారిని సాధారణంగా ఆహ్వానించాలి రమ్మని పిలవటం ఈ నేపథ్యంలో అటు అడుగులు వేయబోతున్నారేమో అనిపిస్తుంది అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అట్లాగే ఆయన కూడా వెళ్ళిపోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది చాలామంది ఇందులో పరిగెడుతూ ఉన్నారు బీజేపీ నుంచి మొత్తం డికే అరుణ్ గారు కూడా కొద్దిగా వినిపిస్తున్నారు ఆమె అయితే కంటెస్ట్ చేయనని చెప్పేశారు కంటెస్ట్ చేయనని చెప్పి ఏంటి ఇదంతా మొత్తం బీజేపీ అసలు ఏమైపోతుందో అర్థం కావట్లా బీజేపీ పరిస్థితి మిగులుతారండి ఈటెలా కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళందరిలో ప్రతిభావంతులు ఎవరైంటే బండి సంజయ్ని మార్చిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది ఆ బండి సంజయ్ని మార్పించడానికి ఎవరైతే కారకులేరో వాళ్ళ కొబ్బరికాయ కొట్టాలి వీళ్ళందరూ కలిసి రైట్ సుధాకర్ సుధాకర్ లేదు రమణ ఉన్నారు సార్ రమణ రమణ గారు ఉన్నారు అంశీ గారు అంటే తెలుసు కదా రాజకీయాల్లో మనం చాలా సందర్భాలు అనుకుంటాం రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి ఆత్మహత్యలే ఉంటాయి తెలంగాణలో బీజేపీ తనను తానే ఆత్మహత్య చేసుకుంది తాను తీసుకున్న నిర్ణయాల వల్ల అది బండి సంజయ్ని మార్చడం లేకపోతే 100 అడుగులు గొయ్యి తీసి గొయ్యి కప్పెట్టుకున్నారు అనుకోవాలి మిషన్ తోటి వాళ్ళే ఇక ఆత్మహత్య చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోవాల్సింది దాంట్లోకే కదా సార్ చనిపోయిన తర్వాత భూమిలోకే కదా ఇక కాబట్టి సరే ఇక ఇవాళ నిజానికి ఒకప్పుడు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్కి బీజేపీ ఆల్టర్నేటివ్ అన్న వాతావరణం నుంచి ఇవాళ ఒక్కొక్కరుగా జారిపోతున్నారు మనం రీసెంట్గానే చూసాము రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు ఇవాళ వివేక్ వెళ్ళిపోయాడు మరి రేపు మాప విజయశాంతి కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు ఆ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అదే లైన్లో ఉన్నారంటున్నారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళలేరు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళలేరు ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల సమయం వచ్చేసింది 3వ తేదీన ఎల్లుండి షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో ఇప్పుడు టికెట్ కావాలి వాళ్ళు పార్టీ మారితే టికెట్ కావాలి ఇప్పుడా లేదా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో సరే ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీలోనైనా సరే ఏదైనా కొంత ఆశాజనకంగా ఉందంటే అది లేనప్పుడు ఎందుకుంటారు రాజకీయ నాయకులు సహజంగా వాళ్ళు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కామన్ అది ఇప్పుడు విజయశాంతి గారు అంతకుముందు బీజేపీలో ఉన్నారు తర్వాత టీఆర్ఎస్ నుంచి ఆమె ఎంపీగా చేశారు తెలంగాణ వచ్చే సమయానికి ఆమె టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నారు సరే తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఆమె సిద్ధపడ్డారని చెప్తున్నారు సో పొలిటీషియన్స్ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చేవాళ్ళు కానీ లేదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయే వాళ్ళు కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుని వెళ్తారు బీఆర్ఎస్లో కూడా మహబూబ్నగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్సీలు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎమ్మెల్యే సీట్ రాలేదని ఎమ్మెల్సీలుగా ఉండి కూడా వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పుడు కలకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయ్యాడు తర్వాత కూచుకుల రెడ్డికి సంబంధించి నాగర్ కర్నూలు ఎన్నికల సమయంలో కామన్ ఒకటి రాజకీయ నాయకులు తమ భవిష్యత్తు ఏ పార్టీలో ఉంటుందో అనేది చూసుకుంటారు లేకపోతే వాళ్ళు అక్కడే ఇంకా స్ట్రక్